ఇంకొక అంశము నిన్న ఏంటిది, మీ కమిషనే చట్ట విరుద్ధము, మీకు విచారణ అర్హత లేదు, నిష్పాక్షిత కనిపించడం లేదు, బాధ్యత నుంచి తప్పుకోండి, జస్టిస్ నరసింహారెడ్డికి మాజీ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలన్న అభిప్రాయంతోనే మీరు మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోంది, ఇప్పటికే తప్పు జరిగిపోయినట్లు ఇక తప్పు వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్లు మీ మాటలు స్పష్టం చేస్తున్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ అయితే ఈఆర్సీ అనేది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉందో ఒక కమిషన్ ఇచ్చినటువంటి దాని మీద ఇంకొక కమిషన్ ఇచ్చినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో, కమిషన్ ఇచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో, ఆ కమిషన్ ఒప్పుకున్నటువంటి దానిపైన ఇంకొక విచారణ కమిషన్ వేయడం అనేటువంటిది రాజ్యాంగపరంగా విరుద్ధము, తప్పు అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక దీనికి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక అంశాన్ని లేవనెత్తారు. అది నిజమా కాదా, రాజ్యాంగం పైన పూర్తి స్థాయి కమిషన్ల మీద ఇంకో కమిషన్ వేయకూడదా లేదా, లేదంటే ప్యారలల్గా ఇంకో కమిషన్ వేయడం అనేటువంటిది అనేక సార్లు చూసాము. కానీ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలపైన తీర్పులపైన ఇంకొక కమిషన్ వేయొచ్చా లేదా అనేటువంటిది ఒక ప్రశ్న. అది లా, ఎందుకంటే ఈ ప్రభుత్వం వేసింది కాబట్టి ప్రభుత్వము తొందరపాటుతో వేసిందా నిజంగా వేసిందా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి దీనికి సంబంధించి. అందుకే విచారణ కమిషన్ నుంచి కూడా బాధ్యత నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని వ్యాఖ్యానించారు. న్యాయ ప్రాధికార సంస్థలైన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఈఆర్సీలు వెలువరించిన తీర్పులపై విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించినటువంటి మీరు ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరం, చట్ట విరుద్ధంగా విచారణ ప్రారంభించారు, అనేక విషయాలను సమగ్రంగా పరిశీలన చేయకుండా పత్రికా విలేకరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు, విచారణ పూర్తి కాకముందే తీర్పు ఇచ్చినట్లు మీ మాటలు ఉన్నాయి, మీ విచారణలో నిష్పక్షత కనిపించడం లేదు, మీకు అసలు విచారణ అర్హత లేదు, విచారణ నుండి స్వచ్ఛంగా తప్పుకోవాలని విజ్ఞప్తి చేసినటువంటి కేసీఆర్ తప్పుకోవాలి. అయితే ఇక్కడ బీజేపీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, కమిషన్ ఏర్పాటు తప్పైతే కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు, గతంలో ఈ ఓటుకు నోటుకు సంబంధించి సారి ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి దాంట్లో తీర్పు ఇచ్చినట్టుగా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి వీళ్ళు తప్పు చేశారని మీరే తీర్పు చెప్పినట్టుగా అన్ని హైకోర్టులకు ఎట్లా మీరు ఒక నివేదిక పంపించారు, సీల్డ్ కవర్లు ఎట్లా పంపించారు, ఎట్లా ఫిర్యాదులు చేశారు అనేటువంటి దానిపైన బీజేపీ కూడా ఒక ప్రశ్న వేసింది. కేసీఆర్ తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఏ స్థాయి వ్యక్తుల ప్రతిష్టనైనా దెబ్బతీసేందుకు వెనుకాడరని అన్నారు. గతంలో ఎమ్మెల్యే కొనుగోళ్లలో డ్రామా వ్యవహారంలో కోర్టు పరిధిలో ఉండగా కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించి న్యాయస్థానాలను ప్రభావితం చేసేలా బీజేపీపై అభండాలు వేశారని, అంటే ఇప్పుడు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, ఈఆర్సీ ఇచ్చినటువంటి తీర్పులు నివేదికలు తప్ప ఈఆర్సీ నివేదికలు లేదంటే గత కొనుగోళ్లపైన కమిషన్ వేసేటువంటి అర్హత కానీ అవకాశం కానీ ఉన్నదా లేదా, రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయశాఖ మంత్రి స్పష్టంగా ఒక వివరణ ఇవ్వాలి. ఈఆర్సీ అనేటువంటిది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక కమిషను, ఆ కమిషన్ పైన అప్పుడు జరిగినటువంటి తప్పులపైన విచారణ కమిషన్ వేసేటువంటి అధికారం ఉందా లేదా, ఉంటే ఏ చట్టాల ప్రకారము ఏ రూల్స్ ప్రకారం వేయవచ్చు అది కూడా ఒక వివరణ ఇవ్వాలి. గతంలో కేసీఆర్ ఇట్లాంటి ప్రెస్ మీట్ పెడితే దాన్ని కూడా తప్పు చేసి ఆయన మీద కూడా మళ్ళీ కేసు వేయవచ్చా లేదా ఇట్లాంటివి కూడా చెప్పాలి. సో కేసీఆర్ తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇతరులను ఎంత దారుణంగా అయినా సరే విమర్శిస్తాడు, వాళ్ళని తక్కువ చేసి చూపిస్తాడు అనేటువంటిది గతంలో మనం చూసినాం. ఎవరినైనా సరే ఇది రాజ్యాంగాన్ని మార్చొద్దని వాళ్ళు ఎవరు అంటారంటే ఆడోడ్రపై ఆ సంఘానికి ఈ సంఘానికి ఏం సంబంధం, ఎవరు గెలిచింది మేము, ఇట్లాంటి మాటలు ప్రెస్ మీట్లో మాట్లాడిండు, నేను రాజ్యాంగాన్ని మారుస్తానని చాలా స్పష్టంగా చెప్పిండు. సో ఈ అంశాలు కూడా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్కి సంబంధించి తెలంగాణ 2014 నాటికే కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణం ప్రారంభించాం, అప్పటికి సబ్ క్రిటికల్ టెక్నాలజీపై ఎలాంటి నిషేధం కానీ నియంత్రణ కానీ లేదు, 2017 వరకు అమల్లో ఉండే 12వ పంచవర్ష ప్రణాళికలను స్పష్టం చేశారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను చట్టబద్ధ సంస్థల నుంచి అనుమతులు ఆమోదాలు తీసుకునే దాన్ని నిర్మించాం, కానీ విలేకరుల సమావేశంలో మీరు భద్రాద్రి సబ్ క్రిటికల్ ప్లాంట్పై విపరీత వ్యాఖ్యలు చేశారు, వాస్తవాలను విస్మరించి తెలంగాణ ప్రభుత్వం చేయాలని తప్పు చేసినట్టు మాట్లాడారు, 2 ఏళ్లలో ప్లాంట్ను పూర్తి చేస్తామని బీహెచ్ఎల్ లిఖితపూర్వక హామీ ఇచ్చింది, అధిక ధరల భారంపై రాష్ట్రంపై పడకుండా ఉండాలని నామినేషన్ పద్ధతిపై బీహెచ్ఎల్కు పనులు ఒప్పగించాం, భారీ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి మన దేశంలో ఉన్నది బీహెచ్ఎల్ ఒకటే, నిర్మాణాన్ని ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగిస్తే నామినేషన్ పద్ధతులను ఇవ్వవచ్చు, ఇది చట్టబద్ధమే, కేంద్ర రాష్ట్ర సంస్థలు ఎన్టీపీసీ చివరికి ప్రైవేట్ కంపెనీలు కూడా నామినేషన్ పద్ధతిపైనే పనులు అప్పగిస్తాయి, నవరత్న కంపెనీలు ఒకటైన బీహెచ్ఎల్ పనికిమాలిన సంస్థ అన్నట్లు ప్రభుత్వ సంఘ సంస్థలను బలోపేతం చేయడమే తప్పనట్లు
అంటే మీరు ముందుగానే ఒక అభిప్రాయానికి వచ్చారు. ఛత్తీస్గఢ్లో 2014 తెలంగాణ విద్యుత్ కొనుగోలు ఒప్పందం పీపీ చేసుకుంది. ఆ ఏడాది యూనిట్ 4.94 రూపాయల చొప్పున తమిళనాడు, యూనిట్ 4.33 రూపాయల చొప్పున కర్ణాటక పీపీ చేసుకుంటే తెలంగాణ మాత్రం 3.90 రూపాయలకే కొన్నది. అయినా తెలంగాణ ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చిందని మీరు ఎలా వ్యాఖ్యానిస్తారు? పీపీఏ కుదుర్చుకునే సమయంలో తాము మార్వా విద్యుత్ కేంద్రం నుంచి కరెంటు ఇస్తామని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్వా విద్యుత్ కొనుగోలుకు పీపీఏ చేసుకోవడం జరిగింది. ఎంఓయూలోనే అప్కమింగ్ మార్వా ప్రాజెక్ట్ అని స్పష్టంగా ఉంది. అయినా మార్వా ప్లాంటే ఉనికిలో లేదన్నట్లు మీరు ఎలా మాట్లాడతారు? రాజకీయ కక్షతో ఎవరిది రాజకీయ కక్ష, ఎవరు తప్పులు చేశారు? ఈ అంశాలన్నీ కూడా స్పష్టంగా రావాలి, ఈ అంశాలన్నీ కూడా స్పష్టంగా తెలవాలి. కమిషన్ పైన కమిషన్ వేయొచ్చా లేదా? కేసీఆర్ చేసింది తప్ప, జస్టిస్ నరసింహారెడ్డి గారు చేసింది తప్ప, లేదంటే రేవంత్ సర్కారు కమిషన్ వేయడం తప్ప, లేదా అంతకుముందు కేసీఆర్ చేసినవన్నీ కూడా ఇట్లనే ఉన్నాయని చెప్పడం తప్ప, ఏది తప్పు ఏది ఒప్పు అనేది ప్రభుత్వం ఇంకొక స్పష్టమైనటువంటి, ఏదో రాజకీయ ఆరోపణలు చేయకండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, మంత్రులు, న్యాయశాఖ సంబంధించినటువంటి మంత్రి స్పష్టంగా ఇగో ఏ నిబంధనల ప్రకారం ఈ కమిషన్ పైన కమిషన్ వేసినాము, ఆ కమిషన్కు ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి, ఆ కమిషన్కు ఉన్నటువంటి పనులేంటి, ఇది ఈఆర్సి ఎంతవరకు ఉంటుంది, ఈఆర్సి పైన కమిషన్ వేయొచ్చా లేదా, కేసీఆర్ చేసినటువంటి ఆరోపణలపైన ఎవరు దానికి సంబంధించినటువంటి బాధ్యత వహిస్తారు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వము స్పష్టంగా చెప్పాలి. రాజకీయ ఆరోపణలు చేయకండి దీనిపైన. కేసీఆర్ తప్పులు చేసిండు, కానీ ఈ కమిషన్ ఏర్పాటు, కమిషన్కు ఉన్నటువంటి చట్టబద్ధత, ఈ అంశాలపైనే ఒకటి స్పష్టంగా ఇవ్వాలి. పాపం కేసీఆర్కు పాపం మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు, ఇటు కాళేశ్వరం కేసు కమిషను, ఇటు విద్యుత్ కేసు కమిషను, కేటీఆర్ కొడుకు అఫిడవిట్లో ఇచ్చినటువంటి భూములు ఆ కేసులు, కవిత కేసు, లిక్కర్ కేసు, జైలు, ఆ ఓడిపోవడము, మెదక్లో కూడా ఓడిపోవడము, మూడో స్థానంలోకి పడిపోవడము, ఇప్పుడు గజ్వేల్లా కేసీఆర్ కనబడతలేదు, గజ్వేల్ పట్టణంలో పోస్టర్లు వేశారు, బీజేపీ నాయకులు వేశారంట. తర్వాత పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు, కేసీఆర్ ఎక్కడున్నా గజ్వేలకు రావాలంటూ నినాదాలు చేశారు. కేసీఆర్కు గుర్తులుగా తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు లేదా తెల్ల లుంగి, నెత్తి మీద టోపీ, భయంకరమైన హిందువు, 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి, ఎకరాకు 1,00,000 రూపాయలు సంపాదించే వ్యక్తి అని పోస్టర్లో రాసుకొచ్చారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజల పేరిట ఈ పోస్టర్లను ముద్రించారు. నిజంగా అధికారం కోల్పోతే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది? నాయకులు అధికారం కోసం ఎందుకు అరవులు చేస్తారు, ఎంత దారమైన ఎందుకు దిగజారుతారంటే ఇట్లాంటి పరిస్థితులు రావడం వల్లనే. గజ్వేల్కి ఎప్పుడు పోలేదు, గజ్వేల్ అభివృద్ధి ఆయన వల్ల జరిగిందా లేదా? మొన్న జరిగినటువంటి ఓటమి తర్వాత, కామారెడ్డిలో కూడా ఆయన ఓడిపోవడం తర్వాత తెలంగాణ ప్రజల్లో అంత ముందున్నటువంటి కేసీఆర్కు ఉన్నటువంటి పేరు, ఉద్యమానికి సంబంధించినటువంటి పేరు పడిపోతున్నది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలోకి రాకపోవడము, గెలిచిన వెంటనే ప్రజలదే తప్పు అన్నట్టుగా, ప్రజలు కాంగ్రెస్కి అధికారం ఇవ్వడం ప్రజలు చేసినటువంటి తప్పు అన్నట్టుగా మాట్లాడము, ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. సో కేసీఆర్ గజ్వేల్లో కనబడతలేడు, గజ్వేల్కి వస్తలేడు, ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచినా కూడా గజ్వేల్ పట్టణానికి వస్తలేడు. సో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉండేటువంటి బాధ్యతలు ఇప్పుడైనా సరే ఆ గజ్వేల్లో ఉన్న మండలానికో మీటింగ్ అయినా పెట్టొస్తే పాపం వాళ్ళు సంతృప్తి చెందరు. కేసీఆర్ గారు వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారమైనా ఈ మాటలని మనం చూసుకుంటే బాగుంటుంది. ఇది ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు, ఆ వార్తలకు సంబంధించినటువంటి విషయాలు. దయచేసి పొలిటికల్ వ్యాస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.